కృతజ్ఞతగా బిస్కెట్ వేస్తే కృతజ్ఞతగా ఉంటాడు, ఒక కుక్కకు ఒక బిస్కెట్ వేస్తే కృతజ్ఞతగా ఉంటాడు, ఒక మనిషికి తన సహాయం చేస్తే కృతజ్ఞత ఉంటాడు. ఇటువంటి మంచి ముఖ్యమంత్రి ఇటువంటి మంచి అవకాశాలు ఇచ్చినప్పుడు కనీసం మీ క్లాప్ కొట్టడానికి కూడా తీర్చలు రావట్లేదు. చాలా అన్యాయం ఇది. మనలో మార్పు రావాలి, ఆలోచన విధానం మారాలి. ఒక నిజాయితీపరుడికి ఏం కావాలి? మీ తాలూకు అసత్మానాలు మీరు తప్పట్లే, నాకైనా జగన్కైనా. అంతకుండా మేమేం ఆశించాం? ఇతరులకు మేమేమి వేరే ప్రలోభాలకు లోనామో ఏమి ఆశపడం? అది ఈ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలి, అన్ని వర్గాల ప్రజలు ఆదుకోవాలని చెప్పి ఆనాడు ప్రజా సంకల్ప తెలుసుకున్న ప్రతి సమస్యకి పరిష్కారం దిశగా ఈవేళ పరిపాలన సాగుతోంది. మరి ఈవేళ పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత, ముఖ్యంగా మహిళా స్వాధీనాలు పెద్ద ఎత్తున వచ్చారు. కుర్రలు వచ్చారు కానీ అక్కడ మొత్తం ఇదంతా ఇక్కడ వాళ్ళే కుర్చీలన్నీ ఇక్కడ ఖాళీ. అక్కడైతే కూర్చోడానికి 10 నిమిషాలు కూర్చోలేదు. ముందు క్రమశిక్షణ ముందు నేర్చుకోవాలి. స్పోర్ట్స్ కోటలో ఉద్యోగం 8000 రూపాయలకు చేరాను నేను. మీ అందరికీ చెప్తున్నాను, నాకు 10 ఎకరాల భూమి వస్తుంది నా వాటాకి. నేను ఆశపడినే అయినా ఉద్యోగం అవసరం. క్రమశిక్షణ ఒక పద్ధతి నేర్చాలంటే ఉద్యోగం చేయాల. మన తల్లిదండ్రులకి చేరువుగా బాసలుగా ఉండాల, వాళ్ళ నిబ్బరాన్ని కల్పించాల, దానికోసం ఉద్యోగం చేయాలి. మరి ఈవేళ సచివాలయ ఉద్యోగాలు, మరి అలాగే గ్రామ వాలంటీర్ వ్యవస్థ, ఇవన్నీ కూడా మీ గ్రామాల్లో మీ పరిసరాల్లో ఉన్న 50 కిళ్ళకి ఒక నియామకం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి పట్ల మనం కృతజ్ఞతగా ఉండాలి. అవసరం లేదా చేస్తే ఉద్యోగం ఇది పనికిమాని వ్యసలు ఎవరో మాట్లాడతారు. మన ఇంట్లో మనం ఏ పనులు చేయమా?